వాతావరణం కనిపిస్తోంది. ఓవైపు భద్రతా దళాల మోహరింపు, ముందస్తు అరెస్టులకు తోడు అక్కడక్కడ నిరసన జ్వాలలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాజ్యాంగంలో జమ్మూ కాశ్మీర్ కు విశేష అధికారాలు అందజేస్తున్న ఆర్టికల్ 35A పై సుప్రీంకోర్టులో ఇవాళ్టి నుంచి వాదనలు ప్రారంభం కానున్నాయి. ఈ వాదనలపై అక్కడి ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే జమ్మూలో హై అలర్ట్ ప్రకటించాయి భారత భద్రతా దళాలు. ఆర్టికల్ 35A ఇవాటి నుంచి సుప్రీంలో వాదనలు. కోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది? జమ్మూ కాశ్మీర్లో టెన్షన్. భారీగా భద్రతా బలగాల మోహరింపు. కాశ్మీర్కు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న 35A అధికరణపై ఎన్నో ఏళ్లుగా చర్చ సాగుతోంది. సుప్రీంకోర్టు విచారణతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో ఇప్పటికే పుల్వామా ఉగ్రదాడితో ఉద్రిక్త వాతావరణం ఏర్పడగా సుప్రీం విచారణతో పరిస్థితులు మరింత హద్దులు దాటకుండా వేర్పాటువాద నేతలను అదుపులోకి తీసుకున్నారు. రాజ్యాంగంలోని 370 ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదాను కల్పిస్తోంది. కాశ్మీర్ కల్లోలానికి ఓ రకంగా ఈ ఆర్టికల్ కూడా కారణమని కొంతమంది వాదన. దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అనేది ఉత్కంఠగా మారింది. భారత్లో జమ్మూ కాశ్మీర్ విలీనమయ్యే సమయంలో ఆ రాష్ట్ర ప్రజలకు మరింత విశ్వాసం కలిగించేందుకు వీలుగా 370 ఆర్టికల్ను భారత ప్రభుత్వం రాజ్యాంగంలో పొందుపరిచింది. దీని ప్రకారం రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, కమ్యూనికేషన్ రంగాలు తప్ప మిగతా రంగాలపై కేంద్రానికి అధికారం ఉండదు. పార్లమెంట్ చట్టాలు చేసినా కాశ్మీర్ అసెంబ్లీ వాటికి ఆమోదం తెలిపితేనే అవి అమల్లోకి వస్తాయి. జమ్మూ కాశ్మీర్ భారత్లో చేరిన తర్వాత ఇతరులు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేశారు. వీటిని పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం 1954లో ఆర్టికల్ 35A రాజ్యాంగంలో చేర్చింది. తొలి నుంచి ఆర్టికల్ వివాదాస్పదంగానే మారింది. ఈ ఆర్టికల్ ద్వారా రాష్ట్రంలో ఎవరు శాశ్వత పౌరులన్నది జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ నిర్ణయిస్తుంది. వాస్తవానికి రాజ్యాంగంలో ఆర్టికల్స్ కు అనుబంధాన్ని చేర్చే సమయంలో పార్లమెంట్ రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. దీనికి భిన్నంగా మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పదవీ కాలంలో రాష్ట్రపతి ఆదేశాలకు అనుగుణంగా రాజ్యాంగంలో చేర్చారు. దీంతో అప్పటి నుంచి ఈ ఆర్టికల్ పై వివాదం రగులుతూనే ఉంది. రాష్ట్ర పరిధిలో అంశాల్లో ప్రభుత్వానికి అన్ని అధికారాలు ఉంటాయి. ప్రభుత్వ నిర్ణయాలను సవాల్ చేసే అవకాశం ఎవరికీ లేదు. అయితే పార్లమెంట్ ఆమోదం లేకుండా ఆర్టికల్ను చేర్చడంపై కొన్ని ఎన్జిఓ సంఘాలు సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశాయి. ఈ ఆర్టికల్ ద్వారా రాష్ట్రంలో ఎవరు శాశ్వత పౌరులు అన్నది జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ నిర్ణయిస్తుంది. రాష్ట్రానికి చెందిన మహిళ ఇతర రాష్ట్రాల వారిని వివాహం చేసుకుంటే వారికి రాష్ట్రంలో ఆస్తి హక్కు ఉండదు. రాష్ట్రంలో శాశ్వత నివాస హక్కును వారి పిల్లలకు జారీ చేయరు. రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలకు, ప్రాథమిక హక్కులకు ఆర్టికల్ 35A విరుద్ధంగా ఉండడంపై మానవ హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాసేపట్లో 35A ఆర్టికల్ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో అసాధారణ స్థాయిలో భద్రతా బలగాలు మోహరించాయి. గత వారం రోజుల నుంచి జమ్మూలోయలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. 10,000 మంది పారామిలిటరీ బలగాలు మోహరించాయి. మరోవైపు దాదాపు 150 మంది వరకు వేర్పాటువాదులను అరెస్ట్ చేయడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అటు పుల్వామా ఘటన, మరోవైపు ఆర్టికల్ 35A అంశంపై విచారణ నేపథ్యంలో భద్రతా బలగాల మోహరింపు ఉత్కంఠ రేపుతోంది. స్నేహితుల దగ్గర చేయబదులకు డబ్బు తీసుకుంటున్నారా? తెలిసిన వారి దగ్గర కొంత మొత్తం వెంటనే తిరిగిస్తామని చెప్పి